Hello guys, welcome back to Nikhil Roshan vlog. Hey guys, welcome back to the channel. ఇందాక హడావిడిగా బ్యాగ్ ఎందుకు సర్దానంటే నేను తిరుపతికి వెళ్తున్నా కానీ తిరుపతికి వెళ్ళే ముందు మధ్యలో కడపలో ఆగి వెళ్దాం అనుకున్నా. సో అర్లీ మార్నింగ్ 4కి అయితే కడపకి రీచ్ అయిపోయా. మా ఫ్రెండ్ రజిత్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. అర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాము బయటికి, కానీ కాసేపు ఆగి 5:30 అలా వెళ్తే బాగుంటుంది అనుకుని కాసేపు వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. రజిత్ 1000 రూపీస్ పెట్రోల్ పట్టిస్తాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ రోషన్ బ్లాగ్. ఇక మేము అర్లీ మార్నింగ్ పాలకొండల దగ్గరకు వచ్చాము. ఇక్కడ సన్ రైజ్ వ్యూ అయితే భలే ఉంది. ఇక అలా కాసేపు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొనేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. Hi boys, how are you? Enjoying Pandago. నిఖిల్ మా ఫ్రెండ్ది యూట్యూబ్ లో ఫాలో అప్ చేసి కామెంట్స్ అండ్ మంచి కామెంట్స్, అంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏదో ఫ్లో లో వచ్చింది బాగుంది. హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై నిఖిల్ రోషన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. చెప్పు. అట్లా అన్నదాన్ని కరెక్ట్గా బట్టలు కడిపోయి. ఫ్రెండ్స్, ఇది నేను 8th క్లాస్ నుంచి వాడుతున్నా ఫ్రెండ్స్. ఈ జీవితంలో ఈ బండి పోయి ఫ్రెండ్స్, ఇది తరతరాలు వచ్చిన బైక్ కదా. బీ ప్లేస్ కావాలండి? కాదు, వీడు ఎవరి కారులో గాలి లేదు, ఎవరి బండిలో గాలి లేదు. అవి చూసుకోవడమే కదా. 888 రే రజిత్ గారు, డైరెక్ట్ ఫైన్ నీకు యూట్యూబ్లో చూసి. రాపోవా, మన ముందు ఇది ఫాస్ట్గానే తీస్తాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కంటే తీసుకుంటారు. రజిత్ గడి నువ్వు ఫేమస్ కదరా, ఈడ ప్రకాశ్ నగర్, ఓంశాంతి నగర్ అంతా కలిసి ఎంత ఎడిట్ చేయాలరా నేను. ఇప్పుడు ఏం చేయడం, ఇప్పుడు ఏం చేయడం, ఏం చేయడానికి వచ్చినా చెప్పు. దోషే లోపల పోతుంటే మా ఫ్రెండ్ వద్దన్నాడు, బయటకి కూర్చోమన్నాడు. బయట కూర్చోమని చెప్పాల, చెప్పులు బయట వదిలిపోమన్నాడు.
నా చూడలేదు దిప్పిని ఎందుకు బయటకి అదే దీన్ని పడితే నువ్వేనా మాట్లాడే బిడ్డా బయటికి పోతాను లోపల పోతాడు చెప్పు ఏదో చెప్పులు ఎన్న చెప్పుల గురించి ఏదో చెప్పా గుణ దోశ కోసం వెయిట్ చేసాను ఎగ్ దోశ తినకుండా దాన్ని కానీ దాని లోపల నేను చంపుకుంటూ ఇంట్లో చెప్పిన మాట ప్రతిసారి దోశ వచ్చినప్పుడు మామ దోశ అనుకో లేకపోతే కానీ ఎగ్ దోశ అవునా ఏమి ఎట్టు చిన్న నేను అపరిచితుల్లో అంటే జిబ్బా పేసినవే ఆడెవరితో ఎదుగుతున్నావు రాజా ఏమంటే అది జుమ్ జుమ్ ఏదది షర్ట్ కుర్తా ప్యాంట్ ఏమంటారా జుబ్బా కదా జుబ్బా జుబ్బా వేస్తున్నారు గునా బైక్ మడ్గార్డ్ సౌండ్ వస్తుందని షోరూమ్ కి తీసుకొచ్చాము నా చెప్పుల నాటేరా పెట్టేటట్టు చెప్పండి రా ఎందుకు చెప్తామనుకున్నా చేసుకోవడం మర్చిపోకండి ఏడుకోనప్ప మళ్ళీ నువ్వు తోలే పిల్లా అమ్మా మాకుండదు మళ్ళీ ఇంప్రూవ్ అయిపోయాడు రా చెప్పండి నువ్వు చెప్పడం అంటే చెప్పినావు ఇద్దరికి ఒకేసారి నవ్వు వచ్చింది స్టేటస్ పెట్టింది కాదు పొద్దున్న చెప్పిన వీడియో కాల్ చేయొచ్చు సర్లే మీరు మన కొట్లాడుకునే కనీసం అవి ప్యాక్ చేయని కన్నా పిలుతాడు టాబ్లెట్ మా ఫ్రెండ్ అదే నేను ఇంకా చూసినాం అనుకున్నా ఇంతసేపు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అని ఇంకా ఆడికి పోయి చూసిండా గుర్తు అన్నప్పుడే ఫ్రంట్ లోడ్ రా టాప్ ఫ్రంట్ లోడ్ రా స్నాప్ కాదు ఎక్కడి
ఎంతమంది పెట్టింది ఇది స్కూటీ పెట్టినావా ఎందుకు ఆటోలో పోవచ్చు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడా హీరో ఫైవ్ ఫార్టీ ఫైవా పోయే లోపల సిక్స్ అంటే నేను దిగి మళ్ళీ బాయ్ రా బాయ్ రా బాయ్ బాయ్ సార్ నన్ను బస్టాప్లో డ్రాప్ చేసేసి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేనైతే తిరుపతికి 5:45కి అయితే రీచ్ అయిపోయా. నాన్ స్టాప్ కదా, చాలా త్వరగా వచ్చేసా. ఇక ఇవాటి వ్లాగ్కి అయితే ఇంతే. ఐ హోప్ యూ గైస్ లైక్ డిట్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.